ప్రేమపగ 5వ భాగం. ఇక 4వ భాగంలో వంశీ విక్రమ్ గురించి ఆందోళన చెందుతాడు. ఆంజన పెళ్ళి అతని వల్ల చెడిపోతుందేమో అని భయపడతాడు. కానీ ఉదయ్ అతన్ని సమాధానపరిచి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి అంజనను చూపించి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకుంటారు. ఇక విక్రమ్ తల్లిదండ్రులను విక్రమ్ గురించి మందలిస్తాడు వంశీ. వంశీ అంజన పెళ్లి గురించి బాబాయ్ పిన్నికి వివరించి పెళ్లి పెద్దలుగా నిలబడి పెళ్లి జరిపించమని కోరుతాడు. కానీ పిన్ని నిరాకరిస్తుంది. బాబాయ్ సంతోషంగా అంగీకరిస్తాడు. కథ కొనసాగుతుంది. ఎంగేజ్మెంట్కి 4 రోజుల ముందే సెలవు పెట్టాడు వంశీ. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాల్ మాట్లాడడం దగ్గర నుండి ఎన్నో పనులతో ఊపిరి సలపనట్టుగా పరుగులు తీస్తున్న వంశీకి ఎంగేజ్మెంట్కి ఏమేం వస్తువులు తీసుకురావాలో, ఏమేం చేయాలో చెప్పేందుకు పెద్దవాళ్ళు లేకపోవడంతో పెద్ద ఇబ్బందిగా తయారైంది. చంద్రశేఖర్ తనకు తెలిసినంత వరకు చెబుతున్నాడు. అయినా ఇలాంటి సందర్భాల్లో పాటించాల్సిన విధులు ఆడవాళ్లకు తెలిసినట్టుగా మగవాళ్ళకు తెలియవు. ఎంగేజ్మెంట్ ఇంకో 2 రోజులు ఉందనగా జరిగింది ఆ సంఘటన. ఆ రోజు కాలేజీకి వెళ్ళలేదు అంజు. ఉదయం నుండి చదువులో మునిగిపోయింది. ఒక్క క్షణం వృధా చేయకుండా సాయంత్రం 4 గంటలకి తలలో నరాలు లాగుతున్నట్టుగా అనిపించి పుస్తకాలు మూసేసి టీ తాగి రిలాక్స్ అవుదామని లేస్తుంటే తలుపు మీద ఎవరో తట్టిన శబ్దమైంది. పెళ్ళి తలుపు తెరిచింది అంజు. ఎదురుగా 25 ఏళ్ల వయసున్న యువతి. ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా అనిపించింది. ఎంత ఆలోచించినా ఎక్కడ చూసింది మాత్రం గుర్తురాలేదు. మీ పేరు? నా పేరు వినయ. వంశీ ఉన్నాడా? లేడు, బయటకెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? ఏమో తెలీదు, పని మీద బయటకెళ్ళాడు. నేను లోపలికి రావచ్చా? వంశీ వచ్చే వరకు వెయిట్ చేయదలుచుకున్నాను. రండి. ఆమె లోపలికి రావడానికి దారి వదిలి వచ్చాక కుర్చీ చూపించింది. వంశీ వంశీ అంటూ నన్ను అంటూ చాలా చనువున దానిలా అంటుంది. అన్నయ్యకి గర్ల్ ఫ్రెండా? అంజుకి హఠాత్తుగా గుర్తొచ్చింది. 7 కిందట ఒకసారి అన్నయ్యతో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక షాప్లో ఏదో కొనడానికి వచ్చిన ఆమెను అన్నయ్య పరిచయం చేశాడు. బీటెక్లోనో ఎంటెక్లోనో ఆమె తన క్లాస్మేట్ అని, పేరు వినయ అని. అన్నయ్య క్లాస్మేట్ కదూ మీరు? ఒకసారి అన్నయ్యతో కోటికి షాపింగ్ వచ్చినప్పుడు మీరు కలిశారు. అన్నయ్య పరిచయం చేశాడు మిమ్మల్ని. బాగానే గుర్తుపెట్టుకున్నారే, నవ్వింది వినయ. నవ్వితే ఈవిడ ఎంత బాగుందో, ముత్యాల సరాలా ఆవిడ పళ్ళు ఎంత బాగున్నాయో. పళ్ళే కాదు, కళ్ళు కూడా ఆల్చిప్పల్లా ఉన్నాయి. ఆ ముఖంలో ముక్కు కొంచెం పొడవుంటే బాగుండేది అనిపించింది. అంతా బాగుంది కానీ రంగు మాత్రం చామన ఛాయ. ఇంకొంచెం రంగుంటే గొప్ప అందగత్తెల్లో చేరిపోయేది అనిపించింది. అదేమిటి ఇలా ఆలోచిస్తుంది? ఆమె అందచందాల బెరీజు తనకెందుకు? పెళ్లి కాని అన్నయ్యను దృష్టిలో పెట్టుకొని ఇలా ఆలోచిస్తోందా? బయట ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి తనకి వదిన అయితే ఎంత బాగుండునో అని అనుకోవడం తనకి మామూలే. సాటర్డే ఉదయ్తో నీ ఎంగేజ్మెంట్ అంట కదా, మీకెలా తెలుసు? వంశీ చెప్పాడు. మీకెందుకు చెప్పాడు? ఫ్రెండ్స్ మధ్య కబుర్లు ఉండవా? ఆ విషయం ఈ విషయం చెప్పుకోరా? కాలేజీ నుండి బయటకు వచ్చాక కూడా మీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుందంటే నువ్వు అనుమానపడింది నిజమే. ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువే ఉంది మా మధ్యన. ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఉంటే మీరు మా అన్నయ్యను ప్రేమిస్తున్నారా? మా ప్రేమ 1-వే ట్రాఫిక్ కాదు. ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఎన్నాళ్ళయింది? అన్నయ్య జీవితంలో ఇదివరకే ఒక అమ్మాయి ఉందన్న సంతోషం ఒక పక్క, అన్నయ్య తనకి ఈ విషయం చెప్పకుండా గుట్టుగా దాచడన్న బాధ ఒక పక్క, అంజుని ఒకేసారి కుదిపేశాయి. మా ప్రేమకు 6 ఏళ్ల వయస్సు. బీటెక్ 1st ఇయర్లో ఉండగానే మా మధ్య ప్రేమ చిగురించింది. ఫైనల్ ఇయర్లో ఉండగా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశాం. అన్నయ్య చూచాయిగా కూడా నాకు ఈ విషయం చెప్పలేదు. ముఖం ఎలాగో పెట్టుకొని అంది అంజు. నీ పెళ్ళయ్యే వరకు ఈ విషయం గుట్టుగా ఉంచాలనుకున్నాడు మీ అన్నయ్య. ఇప్పుడెందుకు వచ్చి బయటపెట్టారు? పెళ్ళి కుదిరిందే కానీ ఇంకా పెళ్ళి కాలేదు కదా. ఇక గుట్టుగా దాచే పరిస్థితి మా ఇంట్లో లేదు. నా పెళ్ళి వెంటనే మీ అన్నయ్యతో జరిగిపోవాలి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఈరోజు ఏదో ఒకటి తేలాలనే నేను ఇంట్లోంచి వచ్చాను. ఇంట్లోంచి వచ్చేసారా? మీ ప్రేమ విషయం ఇంట్లో తెలుసా? నిర్ఘాంతపోయింది అంజు. చెప్పలేదు, చెప్తే ఇంట్లో ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. ఎందుకు ఒప్పుకోరు? మీ క్యాస్ట్ వేరా? క్యాస్ట్ వేరు, అంతస్తు వేరు. ఇంట్లో చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోతే ఇలాంటి నిర్ణయానికి రావాల్సిన మాట. ఇంట్లో చెప్తే మా వాళ్ళు ఒప్పుకోరు సరికదా? వంశీ దగ్గరికి వచ్చే దారి శాశ్వతంగా మూసేస్తారు. వంశీ ప్రాణాలకు ముప్పు తలపెట్టినా తలపెట్టవచ్చు. పెళ్ళైతే నా మాంగల్యం అతడి ప్రాణాలను అడ్డుపడుతుందన్న నమ్మకం నాకుంది. దయచేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోండి. మా అన్నయ్య ప్రాణాలకు ముప్పుగా పరిణమించే ఈ పెళ్ళిని నేను ఒప్పుకోను, ఆవేశంగా చెప్పింది అంజు. ఆవేశపడుకు అంజన. వంశీ రాణి, అతడు కూడా ఇదే మాట చెప్తే వెళ్ళిపోతాను, ఈ ప్రపంచం నుండే వెళ్ళిపోతాను. సినిమా డైలాగులు కొట్టకమ్మా, నువ్వు చేస్తావో బ్రతుకుతావో నాకనవసరం. మా అన్నయ్య ప్రాణాలను బలికొనే ఈ పెళ్ళిని నేను చేస్తే ఒప్పుకోను. నేను ఒప్పుకుంటే తప్ప ఈ పెళ్ళి జరగదు. ప్లీజ్ అంజు, నా మాట విను. వినను వినను, దయచేసి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు మా అన్నయ్య జీవితంలోకి రావాలని కానీ మాట్లాడాలని కానీ ప్రయత్నించకండి. ఊహించింది ఎదురైనట్టుగా కిన్నురాలైంది వినయ. వదిన రావాలని గొడవ చేస్తున్న అంజు
తను కాబోయే వదినని తెలిసి సంతోషిస్తుందనుకుంది. ఇదేమిటి పూర్తిగా రివర్స్ అయిపోయింది. వంశీ వచ్చేదాకా ఉండాలని ఉన్నా అంజు తనని ఉండనిచ్చేలా లేదు. వంశీకి తనంటే ఎంత ప్రేమ ఉన్నా అంతకంటే మందరెట్లు చెల్లెల మీద ఉందని తెలుసు. ఆమె వద్దంటే అతడు తనని చేసుకోవడానికి కూడా తెలుసు. ప్లీజ్ అంజన, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వంశీ లేని జీవితాన్ని ఊహించుకోలేను. కన్నీళ్ల పర్యంతమై అంది వినయ. నాకు బాగానే అర్థమైంది నీ పట్ల మా అన్నయ్య. నీ వల్ల మా అన్నయ్య ప్రాణాలు రిస్క్లో ఉన్నాయని. పెళ్ళైపోతే వాళ్ళిక ఏమీ చెయ్యరు అంజన. చెయ్యరని గ్యారంటీ ఏమిటి? ఆ కోపంలో నిన్ను అన్నయ్యను కలిపి లేపేయచ్చు కదా. అంజు నీకు ఎలా ఒప్పించాలో తోచినట్టుగా కూర్చుండిపోయింది వినయ. లేవండి, అన్నయ్య వచ్చేలోగానే మీరు వెళ్ళిపోతే మంచిది. ఇక అక్కడ ఉండడం మర్యాద కాదని లేచింది వినయ. కనీసం నేను వచ్చి వెళ్ళాలని చెప్తావా? చెప్పను. వంశీకి ఒక చెల్లెలుందని తెలుసు కానీ ఆమె హృదయం ఇంత పాషాణమని తెలియదు. నిర్వేదంగా నవ్వి కదిలింది వినయ. గుమ్మం దాటకముందే ఎదురుపడ్డాడు వంశీ. ఏయ్ వినయ, నువ్విక్కడ ఏం మాట్లాడకుండా అతన్ని తప్పించుకుని వెళ్ళబోయింది వినయ. అదేమిటి, ఇంటికి వచ్చి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేం? రెక్కపట్టి ఆపాడు. కన్నీళ్లతో దుఃఖం పొంగిపొర్లి వస్తున్నట్టుగా ఉన్న ఆమె ముఖం చూసేసరికి ఏదో జరిగిందని అర్థమైంది వంశీకి. ఏమైంది వినయ, అలా ఉన్నావేం? ఆరాటంగా అడిగాడు. వదులు వంశీ, నన్ను వెళ్ళని. దుఃఖంతో బిగుసుకుపోయిన కంఠంతో అంది వినయ. ఎన్నడూ రాందానివి మా ఇంటికి వచ్చావు, ఏడుస్తూ వెళ్ళిపోతున్నావు. ఏం జరిగింది? అంజు ఏమైనా అందా? వినయ పెదవి విప్పలేదు. అతడు చెయ్యి వదిలితే చాలు పారిపోదామన్నట్టుగా ఉంది. బలవంతంగా లోపలికి లాక్కొచ్చి కుర్చీలో కూలేసి వీధి గుమ్మం తలుపు మూసి గడియ వేస్తుంటే అంజు కోపంగా అరిచింది. ఏంటన్నయ్యా నువ్వు చేస్తున్న పని? ఆమెను ఎందుకు ఆపావు? ఆమె మనిషి కాదు, నీ పాలిట మృత్యువు. నీకేమైనా మతిపోయిందా? వినయ్ ఎవరో తెలుసా? అతడి గొంతులో ఆగ్రహం తొంగి చూసింది. ఎందుకు తెలియదు? ఇందాకే తనెవరో చెప్పిందిగా నిన్ను ప్రేమించిన సంగతి. ఇంట్లో చెప్తే వాళ్ళు నిన్ను చంపుతారని చెప్తుందే. అలాంటప్పుడు తను నిన్నెందుకు ప్రేమించాలి? ప్రేమించినా నీ క్షేమం కోరి తన ప్రేమను చంపుకోవాలి కానీ నీ ప్రాణాన్ని ఎందుకు రిస్క్లో పెట్టాలి? నీతో పెళ్ళి వెంటనే జరిగిపోవాలని ఇంట్లో నుండి వచ్చేశారని చెప్తోంది. ఆమె నీ పాలిట మృత్యుదేవత కాక ఇంకేమనాలి? వాట్? విస్మయంతో తలకిందులైనట్టుగా అన్నాడు వంశీ. ఏం వినయ, ఇది నిజమా? ఇంట్లోంచి వచ్చేసావా? మూగబోయినట్టుగా కూర్చున్న ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలసాగాయి. ఏ ఏడుస్తున్నావెందుకు? ఏం జరిగింది ఇంట్లో? అతడు ఆర్తిగా అడుగుతుంటే ఆమె దుఃఖం కట్టలు తెంచుకున్నట్టుగా అయింది. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఏమిటిది చిన్నపిల్లలా ఏడుస్తున్నావెందుకు? ఆమెను రెండు చేతుల్లో చుట్టి గుండెల మీదకి తీసుకుని ఓదార్చడం మొదలుపెట్టాడు. కాసేపటికి దుఃఖం ఉధృతం తగ్గింది. ఏం జరిగిందో చెప్పింది. 2 రోజుల క్రితం బీటెక్ అయిపోయాక నీ పెళ్ళి చేద్దామనుకున్నాం. ఇప్పుడే వద్దు, పీజీ చేసేదాకా ఆగండి అన్నావు. ఆగాం. ఇప్పుడు మంచి జాబ్ వచ్చాక అంటున్నావు. జాబ్కి నీ పెళ్ళికి ఏం సంబంధమో నాకు అర్థమై చావడం లేదు. నువ్వే మగపిల్లాడివా, పెళ్ళైతే పెళ్ళాన్ని సాకాలి అనుకోవడానికి ఈలోగా ఎన్నెన్ని మంచి సంబంధాలు తప్పిపోయాయి. అన్నీ ఒకెత్తు. ఈ మల్కాజ్గిరి సంబంధం ఒకెత్తు అంటున్నాడు మా నాన్న. ఇది తప్పిపోవడానికి ఎంత మాత్రం వీల్లేదంటున్నాడు తల్లి. అంటుండగానే తండ్రి అందుకున్నాడు, ఈసారి దాని మాట వినేదెవరు? మంచి జాబ్ అనుకోగానే వస్తుందా? వచ్చే టైంకి వస్తుంది, అంతవరకు ఆగమంటే ఎలా? చూడమ్మా, నీకు ఇంతవరకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చాను. నువ్వు ఏం చదువుతానంటే అది చదివించాను. జాబ్ చెయ్యొద్దనను. ఆడపిల్లలు ఉద్యోగం చేయడం, ఆర్థికంగా నిలబడడం అవసరమని భావించే వాళ్లలో నేను ఒకడినే. బీటెక్ అంటూ కొన్నాళ్ళు, పీజీ అంటూ కొన్నాళ్ళు, ఇలా ఎన్నాళ్ళని పెళ్ళి వాయిదా వేస్తావు? ఇన్నాళ్ళు నీ మాట మేము విన్నాం, ఈసారి మాత్రం మా మాట నువ్వు వినాలి. రేపు మల్కాజ్గిరి రామ్మోహన్ రావు వాళ్ళు వచ్చి నిన్ను చూస్తారు. పిచ్చి వేషాలు వేయకుండా పెళ్లి చూపులకు తయారవు, ఆయన ఖచ్చితంగా శాసిస్తున్నట్టుగా చెప్పాడు. శంకర్రావు 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. గ్రామ సర్పంచ్ నుండి ఎంపీ దాకా ఎదిగాడు. జాగీర్దారుల కుటుంబం నుండి వచ్చినవాడు కనుక మంచి స్థిర చరాస్తులు పలుకుబడి ఉన్నాయి. 2 అబ్బాయిల తర్వాత వినయ పుట్టింది, చివరి సంతానం. ఆడపిల్ల కాబట్టి కొంచెం అపురూపంగానే పెరిగింది. ఆమె తండ్రి ఎంపీ అని కానీ బాగా ధనవంతులని కానీ తెలియకముందే వంశీ ఆమె ప్రేమలో పడ్డాడు. తెలిసాక అతడు దూరం కావాలనుకున్నా ఆమె కానివ్వలేదు. ఎంపీ కూతుర్నని కానీ బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని కానీ గర్వం ఆమెకు ఏ కోసాన లేదు. వంశీ చదువులో బ్రిలియంట్, ఆమె అతడి ఆకర్షణలో పడింది. అందుకే అతడికి చేరువయ్యాక అతడి మంచితనం ఆమెను అతడికి పూర్తిగా బందీగా మార్చేసింది. బీటెక్ పూర్తి చేసేసరికి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు. 2 మనసుల మధ్య ఉద్భవించే ప్రేమ ఎవరి అనుమతి కోసం ఆగదు, కానీ పెళ్లికి మాత్రం ఇరుపక్షాల పెద్దల అనుమతి కావాలి. తన తరపున అభ్యంతర పెట్టేవాళ్ళు లేరని చెప్పాడు వంశీ. కానీ చెల్లెలు పెళ్లి చేశాకే తను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈలోగా ఈ విషయం మీ ఇంట్లో చెప్పి మీ వాళ్ళని ఒప్పించు అని కూడా చెప్పాడు. మన పెళ్లికి మా ఇంట్లో అంగీకరించడం దాదాపు అసంభవం వంశీ. మన కులాలు వేరు, అంతస్తులు వేరు. మన ప్రేమ సంగతి బయటపడితే చాలు నన్ను ఇంట్లో బందీని చేసి బలవంతంగా ఎవరికో ఒకరికి ఇచ్చి చేస్తారు.
కానీ చెప్పకుండా మనం పెళ్లి చేసుకోవడం చాలా దారుణం వినయ. నాకైతే కన్నవాళ్ళు లేరు, నీకున్నారు కదా, వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా నీ పెళ్లి చేయాలని కలలు కంటుంటారు. ఒకగానొక ఆడపిల్లవు, వాళ్ల కలలకి మన కలలు బలి చేయాలా? బలి చేయమని కాదు, వాళ్లను ఒప్పించి చేసుకుంటే మన వైవాహిక జీవితం సుఖప్రదమవుతుందని నా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లికి ఒప్పుకోరు, ఏదో విధంగా ఒప్పించడానికి ప్రయత్నించు. అసలు ఏ ప్రయత్నమూ చేయకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నామన్న చెడ్డ పేరు వద్దు. మా వాళ్ల సంగతి నాకు తెలియదా? నేను ఏ విధంగానూ మా వాళ్లను ఒప్పించలేననే మనం ఏ గుళ్ళోనో దొంగబెళ్లి చేసుకుందామని చెప్తున్నాను. అయితే నా చెల్లెలి పెళ్లి అయ్యేదాకా ఆగు, తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అతని మాట మీద నమ్మకంతో ఇంతకాలం ఆగింది, ఇప్పుడు ఇంకా ఆగే పరిస్థితి లేదు. నిన్న బలవంతంగా పెళ్లి చూపులు జరిపించేశారు. వాళ్ళు అమ్మాయి నచ్చింది అనగానే ఇచ్చిపుచ్చుకోడాలు మాట్లాడేసుకుని ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. మరో 20 రోజుల్లో పెళ్ళి. చెప్పు, ఈ పరిస్థితిలో నన్ను ఏం చేయమంటావు? నీకోసం నేను ఎన్నేళ్లైనా వేచి ఉండడానికి సిద్ధమే, కానీ మా ఇంట్లో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారని చెప్పాను కదా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా చెల్లెలు పెళ్ళి అయిపోయే వరకు నేను ఏమీ చెయ్యలేను వినయ, నిస్సహాయత వ్యక్తం చేశాడు వంశీ. అలాగని నేనేం పిరికివాడిని కాదు, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఏ ప్రమాదం ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధమే, కానీ నా చెల్లెలు పెళ్ళి అయిపోవాలి. ఈలోగా ఏ రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నా చెల్లెలు పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోవాలంటే నేను క్షేమంగా ఉండడం ముఖ్యం కదా. చెల్లెల మీద అంత ప్రేమున్నవాడివి, నన్నెందుకు ప్రేమించావు? నా బ్రతుకుని ఎందుకు నాశనం చేశావు? రోషంగా అడిగింది వినయ. అతడు నిశ్చేష్టుడైనట్టుగా చూశాడు ఒక క్షణం. అతడి కళ్ళల్లో గాయపడిన బాధ కూడా కదిలింది. బతుకు నాశనం చేశానని ఇంకెప్పుడు అనుకు, ఆ మాటకు పెడర్థం వస్తుంది. మన ప్రేమ ఎప్పుడూ హద్దులు దాటలేదని నీకు తెలుసు. ఎందుకు ప్రేమించాను అంటే ఏం చెప్పను? నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావంటే ఏం చెప్తావు? నువ్వేం జవాబు చెప్తావో అదే జవాబు నాదవుతుంది. కానీ ఒకటి మాత్రం షూర్గా చెప్పగలను, మీరు ఇంత రిచ్ పీపుల్ అని తెలిస్తే నేను ప్రేమించడం కాదు కదా, కన్నెత్తి కూడా చూసేవాడిని కాను. ఒక నిట్టూర్పు విడిచింది వినయ. జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సిందేదో చెప్పు వంశీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇంటికి వెళ్ళు వినయ, తప్పించుకోగలిగితే ఈ పెళ్లి నుండి తప్పించుకో, లేకుంటే నీ ప్రాప్తం ఇంతేనని తలంచుకుని అతడితో తాళి కట్టించుకో. ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నావు వంశీ, మన 6 ఏళ్ల ప్రేమ చరిత్రకు ముగింపు ఇదా నువ్వు చెప్పేది? ఇంతకంటే నన్ను చచ్చిపోమంటే హాయిగా చచ్చిపోతాను కదా, కళ్ళ నిండా నీళ్లతో అడిగింది. నా చెల్లెలు పెళ్ళయ్యాక మనిద్దరం కలిసే ఆ పని చేద్దాం. ఇప్పుడు మాత్రం అలాంటి పిచ్చి ఆలోచనలు చేయనని నాకు మాటివ్వు. నేను మాత్రం ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. అంతకంటే గత్యంతరం లేకపోతే చావక ఇంకేం చేస్తాను చెప్పు. తమాషా కూడా నువ్వు మాట అనొద్దు వినయ, చావు దేనికి పరిష్కారం కాదు, ఉండి పోరాడాలి. అది ధైర్యవంతులు చేసే పని. నేను ధైర్యవంతురాలనని చెప్పడం లేదు కదా. ప్లీజ్ వినయ, నా మీద ఒట్టు, ఇంకెప్పుడు ఇలా ఆలోచించని నాకు మాటివ్వు. విచరితంగా చూశాడు వంశీ. ఎవరికి కాకుండా పోతున్న దాన్ని, ఇక ఈ ఒట్లెందుకు, ప్రమాణాలెందుకు? విరక్తగా నవ్వింది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందంజనా? నువ్వు చెప్పకముందే మీ అన్నయ్యే నన్ను వెళ్ళగొడుతున్నాడు. 100 ఏళ్ళు చల్లగా ఉండు, పిల్లా పాపలతో కళకళలాడుతూ మీ అన్నయ్య కళ్ళ పండగ చెయ్యి. ఇప్పుడు ఈ ఆశీర్వచనాలు ఎందుకు ఆశ్చర్యపోతున్నావా? ఈ భూమి మీద నాకు రుణం తీరిపోయినట్టుగా ఉంది. నీ పెళ్లికి వచ్చి ఆశీర్వదించడానికి నేనుంటానో లేదో, అందుకే ఇప్పుడే ఆశీస్సులు అందజేస్తున్నాను. అంజు బిగుసుకుపోయినట్టుగా చూస్తుంటే వంశీ కన్నీళ్ల పర్యంతమైపోయాడు. ఏమిటా పిచ్చి మాటలు, ఎల్లుండి అంజు ఎంగేజ్మెంట్ ఉంది, ఊపిరి సల్పన్ పనుల్లో ఉన్నారో? మన గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడానికి నా బుర్ర అసలు పనిచేయడం లేదు. నాకు 2 రోజులు టైం ఇవ్వు, ఈ ఫంక్షన్ అయిపోగానే మనం కూర్చొని తీరిగ్గా చర్చిద్దాం. ఈలోగా తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు ప్లీజ్. వినయ మాట్లాడలేదు, ప్రాణం లేని బొమ్మలా కదిలి వెళ్ళిపోయింది. వంశీ తలపట్టు కూర్చుండిపోయాడు. నీలో ఇంత గుట్టు ఇంత నటన ఉన్నాయని తెలుసుకోలేకపోయానన్నయ్యా. వదిన రావాలి రావాలి అని నేను గొడవ చేసినప్పుడల్లా అసలు అలాంటి ఊహలే లేనట్టుగా ఎంత చక్కగా అభినయం చేశావు వంశీకేసి ఆశ్చర్యంగా నిష్ఠూరంగా అంది అంజు. నీ పెళ్ళయ్యాక నేను చేసుకుంటాను అన్నాను కానీ అసలు పెళ్ళే వద్దనలేదుగా. నీ ప్రేమ వ్యవహారం 6 ఏళ్లుగా ఎంత గుట్టుగా దాచావు. సినిమా లవర్స్లా మేము పార్కుల వెంటబడి డ్యూయట్లు పాడలేదు. 6 ఏళ్లుగా మా ప్రేమ కొనసాగుతున్నా స్నేహప్రదిని దాటలేదు. పెళ్ళయ్యేదాకా మా ప్రేమకు ప్రచారం అవసరం లేదనుకున్నాం. చెల్లెలికి కూడా చెప్పాలనేంత గుట్ట, నాకు చెబితే టామ్టామ్ చేస్తాననుకున్నావా? నీతో చెబితే తొందరగా పెళ్లి చేసుకుని వదిని తీసుకురమ్మంటావన్న భయం. ఇదంతా తెలిసాక ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చేసుకోవడానికి వీల్లేదని చెప్దామనుకుంటున్నాను. తనే చెప్పింది తన ప్రేమ వ్యవహారం బయట పెడితే తన వాళ్ల వల్లే నీ ప్రాణానికి ముప్పు ఉంటుందని. ఆయన ఎంపీ అయినంత మాత్రాన ఒకరి ప్రాణాలు తీయడం అంత తేలిక? మేజరైన ఆయన కూతురు ఆమె ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆయనకి కాదనే హక్కు ఎక్కడిది? మేమెవరికి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఎవరేం చేస్తారు? ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల
ద్రోహం చేశామన్న గిల్టీనెస్ మమ్మల్ని జీవితాంతం వెంటాడకూడదనే సాధ్యమైనంత వరకు వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయమన్నాను. వాళ్ళు ఒప్పుకోకపోతే మేము ఎలాగూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామనుకో. నువ్వు ఆమెను చేసుకోవడానికి నిన్ను వాళ్ళు బతకనిస్తే కదా, అసలు నువ్వు ఆమెను చేసుకోవడానికి నేను ఒప్పుకుంటే కదా, వదిన వదినంటూ ప్రాణం తీసేదానివి కదే, ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు అంటావెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. పెళ్లి చేసుకో, ఈమెను మాత్రం కాదు, ఈమె తప్పితే నాకు పెళ్లి కాదే. ఎందుకు కాదు? ప్రేమంటే అంతే, జీవితంలో ఒక్కసారి ప్రేమిస్తాం, ఒక్కరినే ప్రేమిస్తాం. ప్రేమ ఒకరితో, పెళ్లి ఒకరితోనా? ఊహించడానికే నాకు కష్టంగా ఉంది. బరువుగా నిట్టూరు పిడిచాడు. నీ పెళ్లి ఇంకా 3 నెలలు ఉంది. ఈలోగా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేట్టుంది. పాపం వినయం చూస్తే చాలా బాధేస్తోంది. పిచ్చిది, ఏం చేసుకుంటుందో ఏమో. అతడి గొంతులో బాధ, కళ్ళల్లో నీళ్లు. అతడు వినయ్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పకనే చెబుతున్నట్టుగా ఉన్నాయి. అన్నయ్యకి తనంటనే ప్రాణాధికం కాదు. మరో అమ్మాయి కూడా ప్రాణాధికం అన్న విషయం మొదటిసారిగా తెలిసి అంజు మనసు ఎందుకు అసహనానికి లోనైంది. అది కొంచెంసేపే. ఆమెలో ఉన్న సంస్కారం ఆమె మనసుకు సర్ది చెప్పుకుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మరో అమ్మాయికైనా అతడి ప్రేమని ఆప్యాయతని పంచి జీవిత భాగస్వామిగా అతడి జీవితంలోకి ఆహ్వానించవలసిందే కదా. అన్నయ్యే సర్వస్వం అనుకున్న తను ఉదయ్కి జీవిత భాగస్వామిగా మారిపోతుందిగా. ఉదయ్తో తన పెళ్లి నిశ్చయం కాగానే అతడి మీద ఎంత ఇష్టాన్ని పెంచేసుకుంది. అతడు ఒక్కపూట ఫోన్ చేయకపోతే గిలగిల్లాడే స్థితికి వచ్చేసింది. మరి అన్నయ్య ప్రేమకు 6 ఏళ్ల వయసు. ప్రేమించిన వాడికి చేసుకోలేక, పెద్దవాళ్ళు నిర్ణయించిన సంబంధం చేసుకోలేక వినయ ఏదైనా అఘాయిత్యానికి తలపడితే అన్నయ్య తట్టుకోలేడనిపించింది. ఆ రోజే అంజుకి ఉదయ్కి నిశ్చితార్థం. పెళ్లికి చేసినంత ఆర్భాటంగా ఏర్పాట్లు చేశాడు వంశీ. పెళ్లికి ఎలాగ అందరికీ శుభలేఖలు పంచి పిలుస్తాం కదా అని నిశ్చితార్థానికి బాగా దగ్గర బంధువులు మాత్రం పిలుచుకొచ్చాడు ఉదయ్ తండ్రి బలరామయ్య. వాళ్ళు 30-40 మంది దాటలేరు. వంశీ తరపున పెద్దగా బంధువులు లేరు. విశాలను చంద్రశేఖర్ బలవంతంగా తీసుకొచ్చేశాడు. ఇలాంటి సమయంలో రాకపోతే అందరూ చీక్కొడతారని. మంది పలుచునై అంత పెద్ద ఫంక్షన్ హాల్ వెలవెలబోయినట్టుగా అనిపిస్తుంటే చంద్రశేఖర్ అన్నాడు. ఈ మాత్రం దానికి ఫంక్షన్ హాల్ అనవసరంగా తీసుకున్నామేమో అనిపిస్తుందిరా. మన ఇంటి డాబా మీద షామియానా వేసి భోజన కార్యక్రమం ఇప్పట్లాగే క్యాటరింగ్ వారికి అప్పగిస్తే సరిపోయేది. బాబాయ్, వాళ్ళు ఎంతమంది వచ్చారని కాదు ముఖ్యం, వచ్చిన వాళ్ళకి మనం ఎంత బాగా మర్యాద చేశామనేదే ముఖ్యం. మన ఏర్పాట్లు ఉదయ్ తల్లిదండ్రులని సంతృప్తిపరిస్తే చాలు. ఎంగేజ్మెంట్కి ఇంత ఘనంగా ఏర్పాట్లు చేస్తే పెళ్లికి ఇంకెంత ఇదిగా చేస్తారో అనుకుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి సరిపోయినట్టుగా, లేకపోతే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువే చేస్తాను బాబాయ్. నాకున్నది ఒక చెల్లెలు, ఆమె పెళ్లికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. ఉదయ్ ఎలాగో కట్నం తీసుకోవడం లేదు. ఎంగేజ్మెంట్కి పెళ్లికి కొంచెం భారీగా ఖర్చు పెట్టకపోతే ఎలా? 2 బిల్డింగ్లు ఒకటి తీసేసావా ఏమిటి? రామ్నగర్ ఏరియాలో నాన్న ఒక ప్లాట్ కొని పెట్టాడు బాబాయ్. దానికి ఇప్పుడు మంచి ధర పలుకుతుంటే అమ్మేశాను. 5-6 లక్షలు వస్తుందనుకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఏర్పడి 10 లక్షలకు పోయింది. అంజు అదృష్టవంతురాలు బాబాయ్. దాని పెళ్లికి ఏ ఇబ్బంది పడకుండా డబ్బు చేతికొచ్చేసింది. సంబంధాల కోసం ఎక్కడా తిరగకుండా వరుడే ఇంటికి నడిచి వచ్చాడు. ప్రాణస్నేహితుడే భావమర్ధ అవుతున్నాడు. ఆనందంతో వంశీ కళ్ళు చెమ్మగిల్లాయి. 3 లక్షలు మొన్న అడ్వాన్స్గా ఇచ్చేశారు. సరిగ్గా నెలకి మిగతా డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామన్నారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి టిఫిన్లు చేయించారు వంశీ చంద్రశేఖర్లు. 12 గంటల వరకు దుర్ముహూర్తం ఉందంటే అందరూ కబుర్లు చెప్పుకుంటూ కుర్చీల్లో కూర్చున్నారు. నిశ్చితార్థానికి సరంజామ అంతా రెడీగా పెట్టుకున్నారు. ఆడాళ్ల మధ్య నగల గురించి, చీరల గురించి కబుర్లు దొర్లుతున్నాయి. వాటి మధ్య అమెరికా కబుర్లు. అమెరికాలో ఉన్న మా అమ్మాయికి వచ్చే నెల డెలివరీకి డేట్ ఇచ్చారు. పురుడు పోయడానికి అమెరికా వెళుతున్నాను అని ఒక ఆవిడ చెప్తే, ఈ మధ్య అమెరికా వెళ్ళొచ్చిన ఒక ఆవిడ అమెరికా నుండి మొన్నే వచ్చాను అంటూ అక్కడ సంగతులు గొప్పగా చెప్పేసింది. 1 కప్పు కాఫీ 50 రూపాయలని, 1 పాలకూర కట్ట 10 రూపాయలని. మగవాళ్ళు రాజకీయాల్లో మునిగిపోయారు. అయ్యా, దుర్ముహూర్తం పోయి సుముహూర్తం వచ్చేసింది. ఇక పీటల మీద కూర్చుంటే కార్యక్రమం మొదలు పెడదాం. పురోహితుడు పిలిచాడు. ఇరువైపు పెద్దలు ఎదురెదురుగా కూర్చున్నారు. పెళ్లి కూతురులా అలంకరింపబడిన అంజనని క్రీగంట చూస్తూ కూర్చున్నాడు ఉదయ్. ఎర్రటి చీర ఆమె చెంపల్లో ప్రతిఫలిస్తుంటే చాలా అందంగా కనిపిస్తోంది ఆమె. అతడి పెదవుల మీద చిరునవ్వు చిందులేయసాగింది. నునుసిగ్గులతో ఊరకంట చూస్తోంది అంజు. పురోహితుడు పూజ ప్రారంభించాడు. విక్రమ్ తన స్నేహితుల్ని వెంటేసుకుని హాల్లోకి ప్రవేశించాడు. వింటి నుండి కదిలిన బాణంలా సరాసరి వేదిక దగ్గరికి దూసుకువచ్చాడు. ఎవడ్రా నా అంజుతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న అల్పాయుష్కుడు, నిప్పులు చెరుగుతున్నట్టుగా అన్నాడు. ఒక్క క్షణం అక్కడ సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం అలుముకుంది. ఉదయ్ తేరుకుని చివ్వును లేచాడు. నేనేరా పెళ్లి కొడుకుని. ఓ, నువ్వేనా నువ్వేనా అనడంలో ఏదో వెటకారం ధ్వనింపచేశాడు విక్రమ్. నీ చేతిలో ఆయువు మూడినవాడు వీడేనన్నమాట. విక్రమ్ వెంట తోకలా తిరిగే మధు అన్నాడు. ఇంకొకరు ప్రేమించిన పిల్లను, ఇంకొకరికి మనసిచ్చిన పిల్లను పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదురా?
అంతా తెలిసి కూడా నువ్వు ఆమెతో ఎంగేజ్మెంట్కి తయారయ్యావంటే నువ్వు అసలు మగాడివేనా అని డౌట్ వస్తోంది. జీన్స్ ప్యాంట్ జేబులో చేతులు దూర్చి స్టైల్గా నిలబడి అతడు చేస్తున్న వెటకారానికి మండుకొచ్చినట్టుగా అయింది ఉదయ్కి. నేను మగాడినో కాదో ఇప్పుడే చూపిస్తాను రా, విక్రమ్ చెంప చెల్లుమనిపించాడు. విక్రమ్ రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. చాలు, ఇంతటితో ఆపు, ఒకటికి 100 తినాల్సి వస్తుంది నువ్వు, కూల్గా అన్నాడు. నేను అసలు కొట్టుకోవడానికి చంపుకోవడానికి రాలేదు, మర్యాదగా ఈ ఎంగేజ్మెంట్ని ఆపమని చెప్పడానికి వచ్చాను. ఎంగేజ్మెంట్ ఆపమని చెప్పడానికి నువ్వే ఓడివిరా, ఉప్పెన్లా విరుచుకుపడ్డట్టుగా వంశీ కోపావేశాలతో ఊగిపోతూ విక్రమ్ని తన్నడం మొదలుపెట్టాడు. విక్రమ్ స్నేహ బృందం అతన్ని లాగేసి మళ్లీ కొట్టకుండా పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు. నేను ముందే చెప్పాను కొట్టుకోవడానికి చంపుకోవడానికి రాలేదని. ఈ ఎంగేజ్మెంట్ ఆపి అంజు నాది అని చెప్పడానికి వచ్చాను. దయచేసి ఈ ఎంగేజ్మెంట్ని ఆపేయండి, ప్రేమికుల్ని విడదీయకండి, దయచేసి ఒక్క క్షణం మీరంతా నిశ్శబ్దంగా ఉండండి, నేను చెప్పేది వినండి. అంజు క్లాస్మేట్ని నేను, 3 ఏళ్లుగా మేము ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమకు సాక్ష్యం ఈ ఫోటోలు చూడండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళకే కాదు, వేదిక మీదున పెద్దలకి తమతో తెచ్చిన ఫోటోలు పంచడం మొదలుపెట్టారు విక్రమ్ స్నేహితులు. ఫోటోలు చూస్తున్న అందరి కళ్ళల్లో విభ్రాంతి, జుగుప్స నిండిపోయాయి. మరొక ఫోటోలో ఆమె అదన చుమ్మనం చేస్తున్న విక్రమ్. ఉదయ్ తల్లిదండ్రుల ముఖాలు వెలవెలబోయినట్టుగా అయ్యాయి. బంధువులందరి ముందు తల తీసేసినట్లుగా అనిపించింది. ఏమిట్రా ఇది, కోపంతో జీవనించిన ముఖంతో అడిగాడు బలరామయ్య. మీరు వీడి మాటలేవి నమ్మకండి నాన్న, ఇదంతా ఈ రాసుకెళ్లాడుతున్న నాటకం. ఈ ఫోటోలు వీడు సృష్టించినవి. అంజనికి ఈ ఫోటోలకి ఏ విధమైన సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పగలను. అంజన వాడిని ప్రేమించలేదు, వీడే ఆమెని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని వెంటబడి వేధించుకు తింటున్నాడు. ఆ సంగతి తెలిసి నేను వంశీవాడికి దేహశుద్ధి చేశాం, అయినా వాడికి బుద్ధి రాలేదు. ఈ ఫోటోలు ఎవరూ కావాలని సృష్టించినవి కావు. వీళ్ళిద్దరూ అది కాలేజీ అని కూడా చూడకుండా పరవశంతో ఒకరి కౌగిల్లో ఒకరుండగా నేనే నా కెమెరా సెల్తో ఫోటోలు తీశాను. రంజన్ తనేదో ఘనకార్యం చేసినట్టుగా చెప్తే పున్నమినాగుల్లో పెనవేసుకుపోయిన ఆ దృశ్యానికి మేమే సాక్షులం అన్నారు విక్రమ్తో పాటు వచ్చిన మిగతా వాళ్ళు. వాళ్ళు చెప్పేదంత అబద్ధం. అంజుకి కళ్ళలో నీళ్లు తిరిగిపోతుంటే ఆక్రోశిస్తున్నట్టుగా అంది. వాడు నన్ను బలవంతంగా కౌలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వాడిని అప్పుడే చెప్పుతో కొట్టే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఆయన వాడిని వారం రోజుల పాటు కాలేజీ నుండి సస్పెండ్ చేశారు కూడా. అమెరికా మోగుని చూసుకొని ఇన్ని అబద్ధాలు ఆడతావా అంజు, జాలిగా చూశాడు విక్రమ్. మేమిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవం, అంజు అన్నయ్య భయానికి అలా మాట్లాడుతోంది. మా ప్రేమ గురించి తెలిసి అంజు అన్నయ్య నాతో గొడవ పట్ట మాట నిజమే. తన చెల్లెల్ని నాకు ఇచ్చి చేయడం ఇష్టం లేదన్నాడు. నన్ను మర్చిపోయి తన ఫ్రెండ్ని చేసుకోమని బలవంత పెట్టాడు. తన మాట కాదంటే తను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అందుకే అంజు అలా మాట్లాడుతోంది. ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో అర్థం కావడం లేదు, బలరామయ్య తల పట్టుకున్నాడు. సంబంధం కుదుర్చుకునే ముందే సాంప్రదాయం, కులం, గోత్రం అన్నీ విచారించారా లేదా ఎవరో అన్నారు. మేం విచారించడానికి అవకాశం ఎక్కడిది వదినా. వాడే సంబంధం ఖాయం చేసుకుని వచ్చి మాట మాత్రంగా మాకు చెప్పాడు. వాడు ఖాయం చేసుకున్నాక మనం ఏమన్నా బాగుండదని మేము తలూగించాం. ఆ మాత్రం మర్యాద అయినా మాకుంచాడు కదా అని సంతోషించాం. విదేశాలకు వెళ్ళిన పిల్లలు ఎంతమంది పెద్దవాళ్ళకు తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకుని ఏకంగా పిల్లలతో దిగడం లేదు. కనీసం మా చేతుల మీదుగా పెళ్లి చేసే అవకాశమైనా మాకుంచాడు కదా అని సంతోషించాం అంది ఉదయ్ తల్లి. పెద్దలు కుదిర్చిన సంబంధాలు కలకాలం నిలుస్తాయని ఊరికే అనలేదు పెద్దలు. కులం, గోత్రం, సంప్రదాయం, మంచి చెడ్డ అన్నీ విచారించే కదా సంబంధాలు కుదిర్చేది. ఆడపిల్లలను చదివిస్తే ఒక చిక్కు, చదివించకపోతే ఒక చిక్కు అన్నట్టుగా ఉందమ్మా ఈ కాలం. చదివించకపోతే చదువులేని పిల్లకి పెళ్ళిళ్ళు కావు, చదివిస్తే ఇదిగో ఇలా స్వతంత్రం వచ్చేసినట్టుగా చెలరేగిపోతారు. పెద్దవాళ్ల కళ్ళు గప్పి వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడతారు, ఎవరికి తోచింది వాళ్ళు అనేస్తున్నారు. అంతా గడబిడగా తయారైంది అక్కడ. తన ముఖం ఎక్కడ తీసిపెట్టుకోవాలో తెలియనట్టుగా అవమాన భారంతో కుంగిపోతి కూర్చుంది అంజు. సుధా, స్వప్న వచ్చినా తనకి సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు. సుధా వాళ్ళ అక్క కూతురి బారసాల ఉందని రాలేదు, స్వప్న జ్వరం వచ్చిందని రాలేదు. ప్లీజ్ మీరు ఇతడి మాటలేవి నమ్మకండి అంకుల్, నా చెల్లెలి సంబంధం చెడగొట్టడానికే ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు వీడు. దయచేసి అనుకున్న టైంకి అనుకున్న కార్యక్రమం జరిగిపోనివ్వండి. మీరు పీటల మీద కూర్చోండి అంకుల్ ప్లీజ్, అభ్యర్థనగా చేతులు జోడించాడు వంశీ. అయ్యగారు మీరు పూజ ప్రారంభించండి, బలరామయ్య కదల్లేదు, ఎటు నిర్ణయించుకోలేనట్టుగా ఉన్నాడు ఆయన. అంజనని అపార్థం చేసుకోకండి, అంజు గురించి నాకు బాగా తెలుసు, 6 ఏళ్లుగా అంజు నాకు తెలుసు. ఈ రాస్కెల్ గురించి కూడా నాకు తెలుసు. ఇంజనీరింగ్లో చేరినప్పటి నుండి ఈ విధవ తన్ని ఎన్ని విధాలుగా వేధిస్తున్నాడో అంజనా నాతో చెప్పింది, ఏది దాచలేదు. అంజనా వాడిని ప్రేమిస్తుంది అనడం శుద్ధ అబద్ధం. వాడిది 1-వే ట్రాఫిక్ ప్రేమ, దానికి అంజన బాధ్యత ఎంత?
నిజమేమిటో అబద్ధమేమిటో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఇంత జరిగాక ఈ ఎంగేజ్మెంట్ జరపడం నాకు సమంజసంగా కనిపించడం లేదు. ఇది జరిగితే బంధువులందరి ముందు అపహాస్యం పాలుకాక తప్పదు. ఉదయ్, మనం ఇక బయలుదేరడం మంచిది, గంభీరంగా అన్నాడు బలరామయ్య. ఇంకా కూర్చున్నావెందుకు లే, ఆయన భార్యను లేపుకొని వెళ్ళిపోతుంటే వంశీ ఏకంగా ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడు. ఈ విషయంలో నా చెల్లెలకి ఏ పాపం తెలియదు అంకుల్, అది వాడిని ప్రేమించలేదు. వాడి ప్రేమను తిరస్కరించినందుకే వాడు ఇలా పగబట్టాడు. మీరిలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతే ఆ అవమానం భరించలేక నేను నా చెల్లెలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి బలవంతంగా నీ చెల్లెల్ని వాడికి అంటగట్టాలనుకుంటున్నావా, ఆయన తీక్షణంగా అడిగాడు. మిమ్మల్ని బెదిరించే స్థితిలో ఉన్నానా? మీరిలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతే జరిగేది చెప్తున్నాను. మీరు ఏదో అయిపోతారని నా పరువు తీసుకోలేను కదా. ఇక ఉదయ్కి కల్పించుకోక తప్పలేదు. ఏంటి నాన్న ఇది? నిజానిజాలు గ్రహించే ప్రయత్నం చేయకుండా మీరు ఏకపక్షంగా ఒక నిర్ణయానికి వచ్చేయడం బాగాలేదు. మీ తొందరపాటు నిర్ణయం వల్ల అవతల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది నాన్న. వాడు ఆ పిల్లని కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు చూశాక కూడా నువ్వు ఆ పిల్లను వదులుకోవడానికి సిద్ధపడ్డం లేదంటే నీకు అసలు సిగ్గుసరం ఉన్నాయా అని డౌట్ వస్తుందిరా. ఈ విక్రమ్ గురించి నాకు అంతా తెలుసు నాన్న. ఆ ఫోటోలు బోగస్వి, అంజనీ అల్లరి పెట్టడానికే వాటిని సృష్టించాడు విక్రమ్. ఇంకేం మాట్లాడకురా, నువ్వు చెప్పినా నేను విందల్చుకోలేదు. ఆ పిల్లనే చేసుకోవాలనే పట్టుదల నీకుంటే మేం లేమని చేసుకో. లేరమ్మా, ఇంకా కూర్చున్నావెందుకు? ఎంత ప్రాధాయపడినా ఈ ఎంగేజ్మెంట్ జరగదనిపించి హతాశుడైపోయాడు వంశీ. విక్రమ్ని గొంతు పిసికి చంపేయాలంత కోపం వచ్చింది. గుడ్ల నీరు కుక్కుంటున్న చెల్లెల్ని చూసేసరికి అతనికి గుండె తరుక్కుపోయినట్టుగా అయింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాల్సిన కర్మ పట్టింది దానికి. అసలు మంచి జాబ్ వచ్చేదాకా పెళ్లి వద్దంది. తనే బలవంతం చేసి ఉదయ్తో పెళ్లి కొప్పించాడు. తప్పంతా తనదే. తన వల్లే ఈరోజు ఇంతమంది ముందు అది తలదించుకోవాల్సి వచ్చింది. చంద్రశేఖర్ కూడా బలరామయ్య చేతులు పట్టుకున్నాడు. లాభం లేకపోయింది. ఇదంతా చూస్తున్న విశాలకు పండగ చేసుకున్నంత ఆనందంగా ఉంది లోపల. అందరూ వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులవుతుంటే విక్రమ్కి అతని స్నేహితులకి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. కేరింతలు కొట్టారు, ఆనందంతో గంతులు వేశారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారని బాధపడకు బావా, నేనొచ్చిందే ఈ బాధ నుండి తప్పించడానికి కదా. కూర్చోండి పీటల మీద, ఎంగేజ్మెంట్ ఎందుకు, ఏకంగా తాళి కట్టేస్తాను అంటూ జేబులోంచి తాళి తీశాడు. పెద్దలు ఎలాగూ వచ్చారు కదా, మీరంతా కూర్చోండి, మమ్మల్ని ఆశీర్వదించుకోండి. అంజు కన్నీళ్లు తుడుచుకో, ఇక మనల్ని ఎవరు విడదీయలేరు. మీ అన్న ఏమీ ఆత్మహత్య చేసుకోడు. మన పెళ్ళైతే అన్నీ సెట్రైట్ అయిపోతాయి. ఇప్పుడు ఉడికిపోయిన వాళ్ళంతా కూల్ అయిపోతారు. ఒక చీత్కారమైన చూపు చూసి ముఖం తిప్పుకుంది అంజు. ఇంకా ఏం చూస్తావు బాపనయ్య, పెళ్లి మంత్రాలు చదువు, రంజన్ అరిచాడు. నిన్ను ఇంక బ్రతకనివ్వనురా, చంపేస్తాను, రుద్రావతారం ఎత్తినట్టుగా అయిపోయాడు వంశీ. పళ్ళు నూరుతూ పిచ్చి కోపంతో విక్రమ్ గొంతు పట్టుకున్నాడు. అతని స్నేహితులు వంశీని లాగేశారు. విక్రమ్ మెడ విదిలిస్తూ, కాళ్ళు కడగాల్సిన చేతులతో నన్ను కొట్టొద్దని నీకు ఇదివరకే చెప్పాను, అయినా నువ్వు వినడం లేదు. అంజు నాదని, నా నుండి వేరు చేయలేవని ఇదివరకే చెప్పాను, అయినా నువ్వు వినడం లేదు. నువ్వు కష్టపడి ఏ సంబంధం కుదుర్చుకున్నా నేను ఇలాగే చెడగొడుతుంటాను. ఎందుకు వచ్చిన కష్టం బావా, మా మీద అక్షంతలు వేసి శుభం పలికితే సరిపోతుంది. వాడికి జవాబు చెప్పడం కూడా అనవసరం అన్నట్టుగా వాడితో ఏం మాట్లాడకుండా వెళ్ళి బలరామయ్యను ప్రాధాయపడ్డం మొదలుపెట్టాడు వంశీ. నువ్వేం చెప్పినా నా నిర్ణయం మారదు. నీ చెల్లెలు దోష నిర్దోష నేనేం నిర్ణయించడం లేదు. కానీ ఇక్కడ ఇంత అల్లరి జరిగాక నీ చెల్లెలతో నా కొడుక్కి ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? నీది ఆశే కాదు, దురాశ కూడా. సారీ వంశీ, ఆధునిక ఆయన ఇక వినరు. అంజు ఈ విషయంలో నిర్దోషం తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాను. మా వాళ్ళని కాదని నేనొక్కడిని కూర్చొని ఎంగేజ్మెంట్ చేసుకుంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఊరికే బాధపడడం కాదు, మా నాన్న నాకు పిండాలు పెట్టినా పెడతాడు. నేను నిదానంగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంజు, 2-3 రోజుల్లో తిరిగి వస్తాను. ఈలోగా నువ్వు ఏ అఘాయిత్యానికి పాల్పడకు. వంశీ, అంజు జాగ్రత్త. ఎంగేజ్మెంట్కని తెచ్చిన చీర, పళ్ళు, పూలు, డైమండ్ రింగ్తో పాటు కెంపుల సెట్టు అన్ని బ్యాగులు సర్దసాగింది రమాదేవి. ఉదయ్ కూడా తల్లిదండ్రులతో పాటు ప్రయాణమవుతుంటే ఒక ప్రళయకరటం విరుచుకుపడి సర్వనాశనం చేసిపోయినట్టుగా అనిపించింది అన్న చెల్లెళ్ళకి. దుఃఖంతో మాటలు కరువైనట్టుగా బొమ్మల్లా నిలబడిపోయి చూడసాగారు. బలరామయ్య భార్య కొడుకుతో పాటు వేదిక దిగుతుంటే ఆడవాళ్ళున్న చోట ఏదో కలకలం రేగింది. 22 ఏళ్ళున ఒక అందమైన అమ్మాయిని, 40 ఏళ్ళు పైబడిన ఒకతడు అబ్బా ఎంత అందంగా ఉన్నావు స్వీటీ అంటూ వాటేసుకోవడంతో రేగిన కలకలం అది. బాగా ఎత్తుకు తగిన లావుతో చామంచాయగా ఉన్నాడతను. మెలిదిప్పిన మీసాలను చూస్తే బాగా కరుకు మనిషేమో అనిపించకమానడు. ఆ అమ్మాయి చాచిపెట్టి ఒకటివ్వడమే కాదు, తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టసాగింది. అక్కడున్న వాళ్ళంతా తిట్టడంలో తమ వంతు సహకారాన్ని అందివడంతో అక్కడంతా సంతలా గోలగోలగా తయారైంది. నువ్వెంత పోలీస్ ఆఫీసర్వైతే ఏమిటి, అందంగా ఉందని ఒక ఆడపిల్లను అందరూ చూస్తుండగా వాటేసుకుంటే
ఎవరు ఏమనుకున్నావా? క్యారెక్టర్ లేని మనిషివి. అసలు నీకెవరయ్యా ఈ పోలీసు ఉద్యోగం ఇచ్చింది? ఇదంతా బలరామయ్య కళ్ళ ముందే జరిగింది. ఏమిటిది రాజు, నువ్వేనా ఇలా ప్రవర్తించింది? నమ్మలేకపోతున్నాను. ఏమైంది నీకు? ఎస్పీగా ప్రమోషన్ రావడంతో కళ్ళు నెత్తికెక్కి కన్ను మిన్ను కానకుండా పోయిందా? ఒక వీధి రౌడీకి నీకు తేడా ఏముంది ఇప్పుడు? దిగ్భ్రాంతిగా అడిగాడు. హాల్లో ఉన్న అందరి దృష్టి ఇటే డైవర్ట్ అయింది. అమ్మాయి చాలా అందంగా ఉంది బావా, ఆడవాళ్లలో చాలా అరుదుగా కనిపించే ఫిగర్, ఒక్కసారి కౌగులించుకుంటే జన్మ ధన్యమైపోతుందనిపించింది. అతడు ఒక వెకిలి నవ్వు నవ్వుతుంటే ఒళ్ళంతా కారం రాచుకున్నట్టయింది బలరామయ్యకు. చీ, సిగ్గుమాలినవాడ, చేసిన పనికి తలంచుకోవలసిన వాడివి, ఏదో ఘనకార్యం చేసినట్టుగా చెప్తున్నావా? అసలేమైంది నీకు? నువ్వు ఇలా చేసావంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అన్నారు కదా, అయినా తప్పంతా నాదే అయినట్టు నన్నే తిడతావెందుకు బావా? ఆ అమ్మాయిదేం లేదా? ఆ అమ్మాయిదేం తప్పుంది? కండకావరం ఎక్కింది నీకు. ఇదే కండకావరంతో ఆ విక్రమ్గాడు అంజనని కౌగిలించుకుంటే అది తుంటర వేదవెవరో ఫోటో తీస్తే తప్పు అంజనది ఎలా అవుతుంది? ఎందుకోసం ఆ పిల్లకు శిక్ష వేసి పెడుతున్నారు? అబ్బా, ఇది డ్రామానా? ఆయన రిలీఫ్గా ఒక నిట్టూర్పు విడిచాడు. ప్రాక్టికల్గా నా తప్పును ఎత్తి చూపడానికా ఇది? ఆ పిల్ల అతడితో ఇన్వాల్వ్ కాలేదని ఏమిటి నీకు నమ్మకం? ఈ ఫోటోని బాగా పరిశీలించి చూడు బావా. ఆ పిల్ల అతడి కౌగిలికి పరవశిస్తున్నట్టుగా ఉందా? ఊపిరి ఆడనట్టుగా, బిగుసుకుపోయినట్టుగా లేదు? నా ఉద్దేశం ప్రకారం వీడు ఒక ప్లాన్ ప్రకారమే ఆమెని కౌగిలించుకున్నాడు. ప్లాన్ ప్రకారమే ఫోటోలు తీయించాడు. వాడిని, వాడి తోకల్ని లాకప్లో పెట్టి తంతి నిజం కక్కుతారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, కానీ మీరు వెళ్ళి పీటల మీద కూర్చొని ఆ కార్యక్రమం పూర్తి చేయండి బావా. కానీ ఇంత జరిగాక చేయని తప్పుకు శిక్ష వేసే అధికారం మీకు లేనట్టే ఒక ఆడపిల్ల జీవితంతో చెలగాటమాడే హక్కు నీకు లేదు. ఇదే నీ కూతురైతే ఒక సంఘటనతో జరగాల్సిన నిశ్చితార్థం జరగకుండా పోతే అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రుల ముందే ఇంత అవమానం ఎదురైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. పద ఉదయ్, నీకే మీ మామ సపోర్ట్ దొరికింది అంటూ బలరామయ్య తిరిగి వేదిక వైపు నడిచాడు. ఎస్పీ రాజశేఖర్ ఇందాక చెంపదెబ్బ మమతగా ఇచ్చిన యువతి వైపు తిరిగాడు. సారీ అమ్మా, మా బావకు కొంచెం కనువిప్పు కావాలనే నేను అలా చేయాల్సి వచ్చింది. పర్వాలేదు అంకుల్, ఆ అమ్మాయి హాయిగా నవ్వేసింది. ఉదయ్ మేనమామ ఎస్పీ అని ఆయన అక్కడ ఉన్నాడని తెలిసేసరికి విక్రమ్ అతని స్నేహితుల ముఖాలు నల్లబడి మాయమైపోయాయి. చల్లగా జారుకున్నారు. ఉదయ్తో అంజన ఎంగేజ్మెంట్ నిర్విఘ్నంగా జరిగిపోయింది. వంటకాలను మెచ్చుకుంటూ, అరేంజ్మెంట్స్ని మెచ్చుకుంటూ అతిథులు తృప్తిగా భోంచేశారు. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి వంశీ అంటూ మెచ్చుకున్నారు. అక్కడి నుండి తిన్నగా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాడు. ప్రిన్సిపాల్ని కలిసి, అంజనా క్లాస్ పిల్లలను కలిసి ఎంక్వైరీ ముగిస్తూనే బావగారికి ఫోన్ చేశాడు. నీ కాబోయే కోడలు ఒక వజ్రపు తునక, చదువులో ఫస్ట్, తన చదువేమో తనేమో. నీ ఇంటి పరువు ప్రతిష్టలను పెంచేదే కానీ మచ్చ తెచ్చేది మాత్రం కాదు. ఆమె విషయంలో ఇక నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఏ నష్టం జరగకుండా ఒక ఉప్పెన వచ్చి వెళ్ళిపోయిందనుకుంటే మరో ఉప్పెన ప్రళయఘోష చేస్తూ వచ్చి పడింది. ఫంక్షన్ అయిపోయి ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయాక క్యాటరింగ్ వాళ్ళకి, హాల్ వాళ్ళకి అమౌంట్ సెటిల్ చేస్తుండగా వంశీ జేబులో సెల్ మోగింది. స్విచ్ ఆన్ చేసి హలో అన్నాడు. వంశీ మోహన్ ఏనా మాట్లాడేది? అవతల నుండి దుఃఖంతో వణుకుతున్న గొంతు, అపరిచితమైన ఆడగొంతు. పోల్చుకోలేకపోయాడు. వంశీనే. ఎవరు మీరు? వినయ మదర్ని. ఒక్కసారి గాంధీ హాస్పిటల్కి రాగలరా? దేనికి? మనసు ఏదో కీడును శంకించగానే కళావిహీనమైపోయింది అతడి ముఖం. వినయ చావు బ్రతకల మధ్య ఉంది బాబు, పాయిజన్ తీసుకుంది. స్పృహ కోల్పోయే ముందు నీ గురించి చెప్పి నీ ఒడిలో ప్రాణం వదలాలని ఉందని చెప్పింది. నీ సెల్ నంబర్ తనే చెప్పింది. నెత్తిన పిడుగుపడ్డట్టు నిశ్చేషుడైపోయాడు వంశీ. ఇప్పుడు ఎలా ఉంది? అతడి గొంతు వణికింది. లోపల డాక్టర్లు స్టమక్ వాష్ చేస్తున్నారు, ఇప్పుడు ఏమీ చెప్పలేమంటున్నారు. అతడి ముఖం చూసి ఏదో జరగరాంది జరిగినట్లా గ్రహించింది అంజనా. ఎక్కడి నుండి అన్నయ్య ఫోన్? ఆందోళనగా అడిగింది. వినయ పాయిజన్ తీసుకుని చావు బ్రతకల మధ్య ఉందట. బాబాయ్ నేను వెడుతున్నాను. ఈ అమౌంట్స్ అన్నీ మీరు సెటిల్ చేసి ఇచ్చేయండి. చేతిలో ఉన్న క్యాష్ బ్యాక్ చంద్రశేఖర్కి ఇచ్చేసి పరుగున వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేశాడు వంశీ. చంద్రశేఖర్ అయోమయంగా, వినయ ఎవరమ్మా అని అడిగాడు. అన్నయ్య లవర్ బాబాయ్. ఆ సంగతి నాకెప్పుడూ చెప్పలేదే. నాకే మొన్న తెలిసింది. 2 రోజుల క్రితం వినయ రావడం, అది చెప్పింది. నాకెందుకో భయంగా ఉంది బాబాయ్. అన్నయ్యని వాళ్ళు ఏమైనా చేస్తారేమో. చచ్చేది చావక అన్నయ్య పేరెందుకు బయటపెట్టిందో ఏమో. నీ భయం అర్థం లేనిదమ్మా. కూతురు చావు బ్రతుకుల మధ్య ఉండగా వాళ్ళు అన్నయ్య మీద దాడి చేసేంత అవివేకులు అనుకోను. స్టమక్ వాష్ చేసి తెచ్చి రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టారు వినయను. ఇంకా స్పృహ రాలేదు. 2-3 గంటల్లో స్పృహ రావచ్చునని, వచ్చాక ఆమెను ప్రశాంతంగా ఉంచాలని ఏమాత్రం గడిబిడి చేసినా ఆమె కోలుకోవడం కష్టమని చెప్పాడు డాక్టర్.
వినయ్ ఆత్మహత్య ప్రయత్నానికి కారణం ప్రేమ వైఫల్యమని ఆయనకి తెలిసింది అప్పటికే. వంశీ వినయ్ బెడ్ పక్కన కూర్చున్నాడు. 100 లంకణాలు చేసినట్టుగా అతడి ముఖం పీక్కుపోయి ఉంది. రూమ్ బయట కారిడార్లో కాలుగాలిన పిల్లిలా పచారులు చేస్తున్నాడు శంకర్రావు, చేతులు వెనక్కి కట్టుకుని. ఓవైపు పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. కూతురు ఇంత పనిచేసి పెట్టింది. తను ప్రేమించిన వాడిని చేసుకోలేకపోతున్నందుకు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని చీటీ వ్రాసి పెట్టి పాయిజన్ తీసుకుంది. స్పృహ కోల్పోయే ముందు తల్లికి తన ప్రేమ సంగతి చెప్పి అతడి ఒళ్ళో ఆఖరి శ్వాస వదలాలని ఉందని చెప్పిందట. భార్య ఆ విషయం చెప్పగానే నెత్తిన పిడుగుపడ్డట్టుగా నిశ్చేచుడైపోయాడు శంకర్రావు. వంశీని పిలవడానికి వీల్లేదని, అసలు ఈ ప్రేమ వ్యవహారం బయటికి పోకడానికి వీల్లేదని శాసిస్తున్నట్టుగా చెప్పాడు. ఎప్పుడూ భర్త మాటకు ఎదురు చెప్పని జానకమ్మ ఈసారి మాత్రం ఆయన మాట లెక్క చేయలేదు. బిడ్డ బ్రతికే ఆశ ఎలాగూ లేదు. నా చిట్టి తల్లి చివరి కోరిక తీర్చలేకపోతే కడుపు చిచ్చుతో పాటు మనసులో ఈ చిచ్చు కూడా నన్ను జీవితమంతా కాలుస్తూ ఉంటుంది అంటూ వంశీకి ఫోన్ చేసిందామె. అవతల వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు, ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు అది వేరే ఎవరినో ప్రేమించి ఆత్మహత్య చేసుకోబోయిందని తెలిస్తే తన పరువు ప్రతిష్టలు ఏం కావాలి, తలెత్తుకోకుండా అయిపోతాడు. ఈ ఆత్మహత్య ప్రయత్నాన్ని పోలీస్ కేసు కాకుండా చూడడానికి ఎవరెవరి చేతులు తడపాల్సి వచ్చింది. పత్రికల వాళ్ళ చెవిన పడిందో అది చిలువలు పలువులుగా పత్రికలకి ఎక్కిస్తారు. రాజకీయంగా తన ప్రతిష్ట మంటగలపడమే కాదు, రాజకీయంగా తన పతనం ప్రారంభమైనా ఆశ్చర్యం లేదు. ఎప్పుడూ సందు కోసం ఎదురుచూసే ప్రత్యర్థులు ఈ విషయం తెలిస్తే పండగ చేసుకుంటారు. అది ప్రేమించిన వాడు గొప్ప వంశానికి చెందినవాడా అంటే అదీ లేదు. ఒక్క చెల్లెలు తప్ప ఇంకెవరూ లేని అనాథ. చదువు ఒక్కటి తప్ప ఆస్తులు అంతస్తులు లేవు. కులం చెడినా సుఖం దక్కాలి అంటారు. ఏం చూసి ఇవ్వాలి పిల్లను, ఎలా ఇవ్వాలి? కయ్యానికైనా బియ్యానికైనా సమానమై ఉండాలంటారు. ఏం చేయాలి ఇప్పుడు? చేసుకోవద్దంటే అది వినదు, కాదు కూడదంటే మళ్ళీ చేస్తానంటుంది. తన కంఠంలో ప్రాణముండగా ఈ పెళ్ళి తను చెయ్యలేడు. నయానో భయానో నచ్చ చెప్పి వాడి చేతే వద్దని చెప్పించాలి. తన బిడ్డ జీవితం నుంచి వాడిని దూరంగా వెళ్ళిపోయేలా చేయాలి. ఈ ఆలోచన వచ్చింది తడవుగా. నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా అంటూ వంశీని బయటికి తీసుకుపోయాడు. ఎప్పటి నుండి మీ మధ్య ఈ ప్రేమజాడ్యం మొదలైంది? తీక్షణంగా చూస్తూ అడిగాడు. 6 నుండి ఇంజనీరింగ్ చేరిన మొదటి సంవత్సరం అన్నమాట. కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళేవాడివా, ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళేవాడివా? ప్రేమ పాఠాలు కాలేజీలో నేర్పరు, అది ప్రకృతి నేర్పే పాఠాలు. నేర్పుతుందని తెలియకుండానే నేర్పే పాఠాలు. ఈసారి గండం గట్టెక్కిన మళ్ళా అది ఆత్మహత్య చేసుకుంటుందన్న భయంతో మీ పెళ్ళికి మేము ఒప్పుకుంటామని సంతోషపడకు. అది చచ్చినా సరే మీ పెళ్ళికి ఒప్పుకోవడం అనేది జరగదు. వినయ్కి పెళ్ళి కుదిరింది, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. 6 ఆ ముహూర్తానికే ఆమె పెళ్ళి జరిగిపోవలసిందే. నువ్వే అడ్డు తొలగితే మంచిది, లేదా నేనే ఆ పనికి పూనుకోవాల్సి వస్తుంది. నన్ను చంపేసి అడ్డు తొలగించుకుంటారా? అవసరమైతే అదే చేయాల్సి వస్తుంది. మరి ఒక నరహంతకుడు ప్రజలను పాలించడానికి అర్హుడు కాడు. ముందు ఆ పదవికి రాజీనామా చేసి నరహంతకుడు శంకర్రావు అన్న బోర్డు పెట్టేయండి. ప్రస్తుత పరిస్థితులలో గూండాలకు దాదాలకు మంచి రాబడి ఉంది. పిచ్చి పిచ్చిగా వాగొద్దు. నిన్ను చంపడానికి నేను బోర్డు పెట్టక్కర్లేదు. నిన్ను చంపడం ఒక దూదిపింజను ఉఫ్ను ఊదినంత తేలిక నాకు. తొలగిపోతావో తొలగించబడతావో నువ్వే నిర్ణయించుకో. చావుకు భయపడే మనిషిని కాదు, వినయ కోసం నేను చావడానికి సిద్ధమే. కానీ తల్లి తండ్రి లేని నా చెల్లెలు దిక్కులేనిదవుతుందని ఆలోచిస్తున్నా. గుడ్, వివేకవంతుడివే. ఇదే తెలివి చివరి వరకు ఉంచుకో, బాగుపడతావు. వినయ్కి స్పృహ రాకముందే నువ్వు బయలుదేరితే మంచిది. నిశ్శబ్దంగా అక్కడి నుండి కదిలాడు వంశీ. 1 తర్వాత వినయ కళ్ళు తెరిచింది. తెరుస్తూనే వంశీ రాలేదా అని అడిగింది. ఎక్కడ నూతిలోంచి వస్తున్నట్టుగా నీరసంగా ఉంది గొంతు. ఇందాక నీ దగ్గరే ఉన్నాడమ్మా, ఇప్పుడే ఎక్కడికో వెళ్ళినట్లున్నాడు. నువ్వు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో అంది తల్లి. నా సెల్ ఇటివమ్మా, నేను మాట్లాడతాను అతడితో. నీ సెల్ ఇంటి దగ్గరే ఉందమ్మా, మీ నాన్న వస్తున్నాడు. ఆయన ముందు అతడి గురించి మాట్లాడొద్దు, మండిపడతాడు. అబద్ధం చెప్తున్నావు, వంశీకి కబురు చేయలేదు కదూ? చేశానమ్మా, అతడు వచ్చాడు. ఇంతసేపు నీ పక్కనే ఉన్నాడు, ఇప్పుడే లేచి వెళ్ళాడు. చచ్చేదాన్ని చావనీయకుండా నన్నెందుకు బ్రతికించావమ్మా? ప్రతిక్షణం నరకం అనుభవించాలనా? నేను మాత్రం వంశీకి తప్ప ఇంకెవరికి భార్యను కాలేను. బలవంతంగా ఇంకెవరికో ఇచ్చి చేయాలనుకుంటే నేను మళ్ళీ ఆత్మహత్యకు పూనుకుంటాను. మరణం అంచుల వరకు వెళ్ళొచ్చిన దాన్ని, నాకు చావంటే భయం లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికే ఛాన్స్ లేకుండా నా చావుకు ముహూర్తం పెట్టుకుంటాను. నా కడుపులో చిచ్చు పెట్టిపోవడానికి నిశ్చయించుకున్నావన్నమాట. నిన్ను గుండెల్లో పెట్టుకుని 25 పెంచిన ఈ అమ్మ గురించి ఒక క్షణం ఆలోచిస్తే నువ్వింత కఠిన నిర్ణయం తీసుకునేదానివి కాదు. ఆవిడ కళ్ళు తుడుచుకోసాగింది. కన్నారు గనికే, 25 పెంచారు గనికే, మేజర్లమైనా మేం మీకు తెలియకుండా ఎక్కడికో లేచిపోయి పెళ్లి చేసుకోలేదు. మీకు చెప్పి మీ అనుమతి తీసుకున్నాకే పెళ్లి చేసుకుందామని చెప్పాడు వంశీ. నాదేముందమ్మా, నీ సుఖమే నీ సంతోషమే కోరుకునే మనిషిని. కానీ మీ నాన్న అలా కాదే,
అంతస్తు, హోదా, ఐశ్వర్యం కోరుకునే మనిషి. ఆయన్ని ఒప్పించడం బ్రహ్మతరం కాదు. నీకు ఇక ఇద్దరు కొడుకులే తప్ప కూతురు లేదని గుండె రాయి చేసుకో. నువ్వు కన్నీళ్లు పెట్టుకొని నా నిర్ణయాన్ని నీరుగార్చాలని చూడకు. తల్లిదండ్రులతో కలిసి ఊరికి చేరిన గంటకే అంజు నుండి ఫోన్ వచ్చింది ఉదయ్కి. వెంటనే బయలుదేరి వచ్చేయమని, అన్నయ్య చిక్కుల్లో ఉన్నాడని. ఉదయ్ వచ్చేసరికి వంశీ హాస్పిటల్ నుండి వచ్చేసి ఇంట్లో దిగులుగా కూర్చున్నాడు. ఉదయ్కి జరిగిందంతా తెలిసింది. ఆయన ఒప్పుకోకపోతే ఆగాల్సిన అవసరమేముంది? ఇద్దరు మేజర్లు, పోలీసుల సాయంతో మీరు పెళ్లి చేసుకుంటే ఆయన ఏం చేస్తాడ్రా? అలా అనుకుంటే ఎప్పుడు అయిపోయేది మా పెళ్ళి. వాళ్ళని ఒప్పించే చేసుకుందామని చెప్తూ వచ్చాను వినయ్కు. ఒప్పించలేమని తెలిసిపోయింది. నా చెల్లెలు ఒకింటిదై వెళ్ళిపోయే వరకు నేను ఏ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అయితే వినయ్ను వదులుకోవడానికి సిద్ధపడుతున్నావా? అంతకంటే చేసేందుకేముంది? ఒరే ఫూల్, ఇంత పిరికిపాడివి ఒక ఆడపిల్ల గుండెల్లో ఆశలు ఎందుకు రేపావురా? వంశీ కళ్ళు రక్తపు ముద్దల్లా ఉన్నాయి. 1000 లంకణాలు చేసినట్టుగా ముఖం పీక్కుపోయింది. నువ్వెంత రెచ్చగొట్టినా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను. నా చేతులకి కాళ్ళకి బంధాలున్నాయి. ఆ బంధాలు నేనే కదా అన్నయ్య. 10th పరీక్ష పోయినప్పుడు నేను ఆత్మహత్య చేసుకోబోతే ఎందుకు బ్రతికించావు? చేస్తే నీకినాడు ఈ బంధాల ప్రసక్తి ఉండేది కాదు కదా. స్వేచ్ఛగా నువ్వు చెయ్యాలనుకునే పని చేసేవాడివి. ఈరోజు నీ జీవితంలో చీకట్లు ముసురుకోవడానికి నేనే కదా కారణం. అంజు ఏడవసాగింది. నొచ్చుకున్నాడు వంశీ. నువ్వు నాకు బంధమేమిటి తల్లి? నేను ఒంటరివాడిని కాకుండా నాకు తోడుగా అమ్మ నాన్న నాకు ఇచ్చిపోయిన బంగారు తల్లివి. నేను నా గురించి ఆలోచించకుండా నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. చందమామ లాంటి చక్కని మగుడు, ముత్యాల లాంటి పిల్లలు, వాళ్లతో మామ అని పిలిపించుకోవాలని, ఆడుకోవాలని, నీ నిండు జీవితం గురించే నా కలలన్నీ. వినయ్ను ప్రేమించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను, నిజమే. కానీ ఆమెను పొందేందుకు కాలం అనుకూలించినప్పుడు ఏం చేస్తాం? మనకు దొరకని దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం విఘ్నత కాదు కదా. ఉదయ్కి చిరెత్తుకొచ్చినట్టుగా అయింది. సన్యాసిలా మాట్లాడకు, నేను భాస్కర్ వెళ్ళి శంకర్రావుతో మాట్లాడాలనుకుంటున్నాం. ఏం మాట్లాడతావు ఉదయ్? మర్యాదగా వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాను. ఒప్పుకోకపోతే మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏ గుళ్ళోనో మీ పెళ్లి చేస్తామని చెప్తాను. మీరిద్దరు మేజర్లు కాబట్టి, పరస్పర ఇష్టంతో జరుగుతున్న పెళ్లి కాబట్టి నువ్వెంత ఎంపీవైనా నువ్వేం పీకలేవని చెప్తాను. నువ్వు చెప్పింది ఆచరణలో పెట్టేలోగా ఆ శంకర్రావు అన్నయ్యను చంపడమో చంపించడమో చేస్తే? భయం వ్యక్తం చేసింది అంజు. మా రాజశేఖర్ మామయ్య ఉండగా నీకు ఆ భయం అక్కర్లేదు అంటూ జేబులోంచి సెల్ తీశాడు ఉదయ్. హలో మామయ్య, నేను ఉదయ్ని. చెప్పరా ఏమిటి సంగతి? మీ నాన్న మళ్ళీ ఏమైనా పేచీలు పెడుతున్నాడా? నువ్వంత డ్రామా ఆడి కనువిప్పు కలిగించాక ఇంకేం పేచీ పెడతాడు? ప్రాబ్లం నాకు కాదు, వంశీకి వచ్చి పడింది. టూకీగా విషయం చెప్పాడు. ముందు మీరు మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా వ్యక్తి నుండి తనకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ రాసిమ్మని వంశీని. తర్వాత నేను వచ్చి అంతా చూసుకుంటాను. రాజశేఖర్ చెప్పినట్టుగానే చేశాడు ఉదయ్. తర్వాత భాస్కర్ అన్న స్నేహితుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అతడు ఫలానా అని తెలియగానే వినయ్ను కలవనివ్వలేదు శంకర్రావు. పెద్ద మనుషులు, మీరే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మీ పెద్దరికం నిలబడుతుంది. మీరు కాదన్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగదు. పోలీసుల సహకారంతో మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏ గుళ్ళున్నో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాం. మేజర్లే నా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మీరు అడ్డుపడలేరు. నన్ను కాదని ఏ పోలీసు రాయి మీకు సహకరించేది? మండిపడ్డాడు శంకర్రావు. నాకు తిక్కరేపకండి. వాణ్ణి ఇలా లేపేసి మిమ్మల్నంతా బొక్కలో తోయించి మక్కలిరగదన్నిస్తాను. ఇప్పుడే పోలీసులను పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను. నిప్పులు తొక్కినట్టుగా చిందులు వేస్తూ జేబులోంచి సెల్ తీశాడు. ఆయన సెల్ ఆపరేట్ చేయకముందే సెల్ రింగ్ అయింది. హలో, రిపోర్ట్ ఇచ్చాడా? అలాగా అలాగా, సరే అయితే. స్విచ్ ఆఫ్ చేసిన శంకర్రావు ముఖంలో కళలన్నీ ఊదేసినట్టుగా ఎగిరిపోయాయి. గురుడికి షాక్ ట్రీట్మెంట్ ప్రారంభమైనట్టుంది చిన్నగా అన్నాడు భాస్కర్తో. ఇద్దరు ముఖం తిప్పుకొని నవ్వుకున్నారు. వెనక ముందు ఎవరూ లేనివాడు. వాడిని లేపేస్తే అడిగే దిక్కుండదు అనుకున్నాడు. కాసేపు ఏం మాట్లాడాలో తోచలేదు. వాళ్ళని రెచ్చగొట్టో భయపెట్టో పంపడం కంటే అనునయించి పంపడం ప్రస్తుతానికి మంచిదనుకున్నాడు శంకర్రావు. చూడు బాబు, ఇదేం పిల్లలాట కాదు. అవతల సంబంధం మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకున్నాం. పెద్ద మనుషులతో మాట. నేను మాట తప్పితే బంధువుల్లో తలెత్తుకోలేను. రాజకీయాల్లో ఉన్న మనిషిని కాబట్టి ప్రత్యర్థులు నా మీద బురద చల్లడానికి రెడీగా ఉంటారు. పత్రికలు చిలవల పలువులుగా రాసేస్తాయి. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు కదా. ఇష్టపడుతున్నారు కదా అని నన్ను ఎగురుకుంటూ వాళ్ళకి పెళ్లి చేసేయమంటావా? అది అసంభవం. అసలు నా కూతుర్ని భార్యగా పొందడానికి నీ స్నేహితుడికి ఉన్న అర్హత ఏమిటి? ఎంపీ శంకర్రావు కల్లుడు కావడం అంటే మాటలనుకున్నారా? మళ్ళీ మొదటికొచ్చారా? కర్ణుడు కవచకుండాలు ఒంటికి అతికించుకొని పుట్టినట్టు మీరు ఎంపీ పదవిని ఒంటికి అతికించుకొని పుట్టారేమిటి? ప్రజలు ఓట్లు ముష్టి వేస్తేనే కదా మీకు ఆ పదవి వచ్చింది. ఇవాళ ఉండి రేపు ఊడిపోయే పదవిని చూసుకుని అంత మిడిసిపాటు పనికిరాదు. ఆ పదవి పోతే మిమ్మల్ని కుక్కలు కూడా అడగవు అన్నాడు భాస్కర్. శంకర్రావు కోచిన కోపం అంతా ఇంతా కాదు కానీ తమాయించుకున్నాడు. ఇప్పుడు వాగ్వాదం అనవసరం. నా కూతురు పెళ్లి నా ఇష్టం, అది నా పర్సనల్ విషయం. మీరు ఇక వెళ్ళవచ్చు. అయితే పోలీసులతో వచ్చి వినయ్ను తీసుకెడతాం. పోలీసులు మీ జేబులో మనుషులా?
పోలీసులు పోలీసులను బెదిరిస్తున్నారు, నేను ఎంపీనయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్ నా కనుసన్నల్లో ఉంటుంది, ఆ విషయం మర్చిపోకండి, వెళ్ళండి, గుమ్మం కేసి చూపాడు. శంకర్రావు గారు పదవీ గర్వం ఐశ్వర్యమదం ఉన్న మనిషిరా, వాడిని ఒప్పించడం బ్రహ్మదరం కాదని తెలిసిపోయింది. రాజు మావయ్య వచ్చాక వినయం తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడమే ఇంటికి వచ్చి చెప్పాడు ఉదయ్. పోలీసులు అన్నతో పెళ్లి చేసుకోవడం, అక్కడ ఆమె తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఊహూ నాకెందుకో నచ్చడం లేదురా ఈ ప్రపోజల్, నువ్వెక్కడ మూర్ఖుడు దొరికావురా, నుదురు కొట్టుకున్నాడు ఉదయ్. నువ్వు పెళ్లి చేసుకోకపోతే వినయ చచ్చిపోతుంది, నాకు ఎటు పాలు పోవడం లేదు, అందుకే నీకు నేను చెప్పినట్టు విను. మరునాడు ఎస్పీ రాజశేఖర్ వచ్చాడు, సివిల్ డ్రెస్లో వచ్చాడు వంశీ ఇంటికి. ఉదయ్ చెప్పింది విని ఆయన సానుకూలంగా స్పందించలేదు. ఆ అమ్మాయిని ఇంట్లోంచి తీసుకురావడం, ఏ గుళ్ళోనో పోలీస్ స్టేషన్లో పెళ్లి చేయడం లాంటి చర్యలు పూర్తిగా కురచేష్టల కిందికి వస్తాయి. అవతల మనిషి డబ్బు పలుకుబడి హోదా ఉన్న మనిషి కాబట్టి మనం బాగా ఆలోచించి అడుగేయాలి, దానికి కొంత టైం కావాలి. ఈలోగా ఆమె కుదిరిన సంబంధం చెడగొడితే చాలు. మనం ఇలా మీనవేషాలు లెక్క పెడుతుకుపోతే ఆ శంకర్రావు వంశీ ప్రాణాలకు ముప్పు తలపెట్టొచ్చు కదా. అతడు వంశీ జోలికి రాకుండా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలని తీసుకుంటాను. అయినా వంశీ తన జాగ్రత్తల్లో తనుండడం మంచిది. ఎంత పోలీసు వాళ్ళమైనా 24 గంటలు కాపలా కాయలేం కదా. అంత భారీ మనిషిని ఢీ కొట్టాలంటే మా లిమిట్స్ మాకుంటాయి. ఎంత పోలీసు అధికారులమైనా మా నెత్తిన ముట్టడానికి మా మీద మొగుళ్ళు ఉండనే ఉంటారు. అందుకే సమస్యని మరింత జటిలం చేయకుండా సాధ్యమైనంత వరకు సానుకూలమయ్యేందుకు ప్రయత్నిద్దాం. పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టుగా అయిపోయింది ఉదయ్లో ఉత్సాహం. పోలీస్ మావయ్య అండ ఉండగా తాము ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరనుకున్నాడు. 2 రోజుల తర్వాత వినయ ఫోన్ చేసింది, తన పెళ్లి క్యాన్సిల్ అయిందని. తన ప్రేమ వ్యవహారం, తన ఆత్మహత్య ప్రయత్నం వాళ్ళకి ఎలాగో తెలిసి మీ సంబంధం మాకొద్దని చెప్పేశారట, తేలిగ్గా ఊపిపిల్చుకున్నాడు వంశీ. ఎలాగో నీ చెల్లెలు పెళ్ళి అయ్యేదాకా ఎదురు చూస్తాను, తరువాత నీ మాట నిలబెట్టుకోలేకపోయావా ఇక ఎదురు చూడడం ఉండదు, నేను ఉండను. అంజు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతే నేను మొట్టమొదట చేసే పని నీకోసం పరిగెత్తుకు రావడమే, చావో బ్రతుకో మీ వాకిట్లోనే తేల్చుకుంటాను, థ్యాంక్ యూ అని పెట్టేసింది వినయ. ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ రోజు మొదటిసారిగా క్లాస్లో అడుగు పెడుతున్న అంజుకు భయంతో గుండెలు కొట్టుకోసాగాయి. విక్రమ్తో ఏం గొడవ వచ్చి పడుతుందోనని, కానీ ఆమెను చూసి అతడు తల తిప్పుకున్నాడు. ఆ రోజే కాదు, మరో 2-3 రోజులు అలాగే గడిచిపోయాయి. ఎస్పీ రాజశేఖర్ గారు భయం బాగానే పట్టుకున్నట్టుంది అని నవ్వుకుంది అంజు. నిశ్చింతగా కాలేజీకి వెళ్ళి వస్తుండగా జరిగింది ఆ సంఘటన. అంజనా ఎవరమ్మా ఈ క్లాస్లో, కానిస్టేబుల్ ఒకతను క్లాస్లో అడుగుపెట్టి అడిగాడు. నేనే అంటూ చప్పున లేచిన అంజు ముఖంలో భయాందోళనలు కొట్టొచ్చినట్టుగా కనపడ్డాయి. అతడు దగ్గరకు వచ్చాడు. మీ అన్నయ్య ఆఫీస్ పని మీద ఎక్కడికో వెడుతుండగా స్కూటర్ యాక్సిడెంట్ అయిందమ్మా, లారీ ఒకటి గుద్దేసిపోయింది, కొన ప్రాణంతో ఉన్న అతడిని హాస్పిటల్లో చేర్పించాం, నీ గురించి చెప్పి నిన్ను వెంటబెట్టుకు రమ్మన్నాడు. నిన్ను తీసుకుపోవడానికి వచ్చాను, బయట ఆటో ఆపి వచ్చాను, బయలుదేరమ్మా. మై గాడ్, అంజు అన్న కొన ప్రాణంతో ఉన్నాడా? విన్నవాళ్ళంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. గుండెలు అవిసిపోయేలా ఏడవసాగింది అంజు. ఊరుకోవే, అన్నయ్యకేం కాదు, సుధా స్వప్న ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఆమె చుట్టూ మోగి ధైర్యం చెప్పసాగారు. సుధా స్వప్న ఆమెతో పాటు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. మీరంతా ఎక్కడికి? కానిస్టేబుల్ అడిగాడు ముఖమంతా ఎలాగో పెట్టుకొని. అంజు మాకు క్లోజ్ ఫ్రెండ్, ఆమె అన్నయ్య చావబ్రతుకుల మధ్య ఉంటే మేము రాకుండా ఎలా ఉంటాం, ఇంత ఆపద సమయంలో ఆమె పక్కనుండకుండా ఒక్కదాన్ని ఎలా వదిలేస్తాం అంది సుధా. మీకంతా ఏం పని అమ్మా క్లాస్ వదిలిపెట్టి, మీరు తర్వాత వచ్చి చూడొచ్చు కానీ ఇప్పుడు ఆమె వస్తే చాలు. పదమ్మా గేటు ముందు ఆటో వాడు వెయిట్ చేస్తుంటాడు, ఆలస్యం అయ్యే కొద్దీ వెయిటింగ్ ఛార్జీ వసూలు చేస్తాడు. అంజనా నువ్వాగు, సాయితేజ ముందుకొచ్చాడు. నాకెందుకు డౌట్ వస్తోంది తన్ని చూస్తుంటే, ఇదంతా విక్రమ్ పన్నాగమనిపిస్తోంది. విక్రమ్ నిన్ను కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు నాకు తెలిసింది. వాడివాళ క్లాస్కి రాలేదు, చూడు వాడి ఫ్రెండ్స్ మధు రంజన్లు కూడా రాలేదు. ఆ విక్రమ్ ఎవడురా బాబు, కానిస్టేబుల్ విసుగ్గా నుదుటి మీద కొట్టుకున్నాడు. అవతల వాళ్ళ అన్నయ్య చావు బ్రతుకుల్లో ఉంటే చెల్లెలు ఆఖరి చూపైనా చూడకుండా నువ్వేమిటయ్యా లేనిపోయి చెప్తున్నావు? అసలు నువ్వు పోలీసువేనా? ఏ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నావు? నీ పేరేమిటి? క్లాస్ తీసుకోవడానికి వచ్చిన లెక్చరర్ సీతాపతి అడిగాడు. నా పేరు రమణయ్య, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చేస్తున్నా. మీ స్టేషన్ ఫోన్ నంబర్ ఇవ్వు అడిగాడు సాయితేజ. నువ్వే పోలీసులా నన్ను నిలబెట్టి ప్రశ్నలు వేస్తావురా? పోలీసులతో పెట్టుకోకు, ఒంటికి మంచిది కాదు. ఇంత తర్జనభర్జన దేనికి? మీ అన్నయ్య సెల్కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా, ఒక అమ్మాయి గుర్తు చేసింది. అంజు ఏడుస్తున్న బ్యాగ్లోంచి సెల్ తీసి నంబర్లు నొక్కింది. అన్నయ్య సెల్ స్విచ్ ఆఫ్లో ఉంది, అన్నయ్య ఆఫీస్లో ఉన్నప్పుడు సెల్లు స్విచ్ ఆఫ్ పెడతాడు. ఇప్పుడెలా నిజం తెలుసుకోవడం? విక్రమ్ వల్ల నీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయమ్మా, నేను చూసుకుంటాను వాడి సంగతి, ఎస్పీ రాజశేఖర్ చెప్పడం గుర్తుకొచ్చింది అంజుకి. సెల్లో అతడు నంబర్ ఫీడ్ చేసుకున్న సంగతి గుర్తుకొచ్చింది. వెంటనే అతనికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెక్కి వెక్కి ఏడుస్తూనే, నువ్వు మాత్రం తొందరపడి అతడు వెంట వెళ్ళొద్దు, వచ్చిన వాడిని అక్కడే ఉంచండి, నేను ఆ ఏరియా పోలీసులకి ఫోన్ చేసి
పోలీసులను పంపి ఏర్పాటు చేస్తాను, వాళ్ళు వచ్చే వరకు అతన్ని అక్కడి నుండి కదలనీయొద్దు చెప్పాడు ఎస్పీ రాజశేఖర్. అంజు సెల్ ఆఫ్ చేసి విషయం చెప్పింది. మీరు ఇలాగే అక్కడికి ఇక్కడికి ఫోన్లు చేసుకుంటూ ఆలస్యం చేశారంటే మనిషిని చూడం, ఇంకా పీనుగుని చూస్తారు మార్చిలో. మా చెల్లెల్ని కడసారి చూపు చూసుకుంటానని ఆ అబ్బాయి కన్నీళ్ళతో ప్రాధాయపడితే పాపం కదా అని వచ్చాను ఆటో తీసుకుని. నాకెందుకు, నేను వెళ్ళిపోతాను. అతడు మెల్లగా జారుకోబోతుంటే స్టూడెంట్స్ చుట్టుముట్టారు. ఏదో డ్రామా కంపెనీలో వేషం కట్టేవాడివో తేలందే, నువ్వెలా పెడతావరా డింగ్రీ, ఉండు పోలీసులు వచ్చి తేలుస్తారు నీ సంగతి. అతడిని ఆట పట్టిస్తూ జోకులు వేయసాగారు. అడవి కోతులను బారిన పడ్డట్టుగా ఉంది అతడి పరిస్థితి. ఎలా తప్పించుకుపోవాలో తెలియడం లేదు. పోలీసులు వస్తే ఇక తన పని అయిపోయినట్టే. అతడు కన్నీళ్ల పర్యంతమై చప్పున అంజు కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను రక్షించు తల్లి, నువ్వే నాకు దిక్కు. పిల్లలు గలవాడిని, పేదవాడిని, డబ్బు కోసం గడ్డి తిన్నాను. నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ పొట్టపోసుకునేవాడిని. నన్ను వదిలిపెట్టమని చెప్పమ్మా. సాయితేజ కోపంగా అతడు చొక్కా పట్టుకొని పైకి లేపాడు. ఆ విక్రమ్ గారైనా నీకు ఈ వేషం వేసి ఇక్కడికి పంపించింది? అవును. ఆ అమ్మాయిని తెచ్చి తనకు అప్పగిస్తే 10,000 ఇస్తానన్నాడు. ఆమెను గుర్తుపట్టి తీసుకుపోవడానికి ఆమె ఫోటో ఇచ్చాడు. బల్కంపేట వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు కొందరు స్నేహితుల సాయంతో. పెళ్లి కొడుకై ఈమె కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇప్పుడు. ఇక నన్ను విడిచిపెట్టండి అయ్యా. అమ్మ నువ్వైనా చెప్పమ్మా, పోలీసులంటే సాక్షాత్తు యమకింకర్లు, వాళ్ళ చేతికి నన్ను పట్టివ్వద్దు. మళ్ళీ అంజన కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు వీడి మీద జాలి పడొద్దు అంజన. ఆడపిల్లవని కూడా చూడకుండా డబ్బు కోసం ఇంత ద్రోహానికి తలపెట్టాడు చూడు ఈ రాస్కెల్, సుధా అంది. మాటల్లోనే వచ్చారు పోలీసులు. జీప్లో ఇద్దరు కానిస్టేబుల్తో దిగారు. వాళ్ళు రాకముందే రమణయ్య ఉన్న నిజం కక్కేశాడు కాబట్టి ఇంటరాగేషన్ పేరుతో ఆలస్యం కాకుండా అతన్ని తీసుకొని బర్కంపేట బయలుదేరారు. వాళ్లతో పాటు కొందరు స్టూడెంట్స్ని కూడా తీసుకెళ్లారు. సాయితేజ ఇన్నాళ్లకి ఒక మంచి పని చేశాడే అంజు. అతడు అడ్డుపడకపోతే విక్రమ్ పనిన వలలో గుడ్డిగా పడిపోయి బలైపోయేదానివి అంది స్వప్న. ఇంకా నా గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయే స్వప్న, లేచిన వేళ మంచిది, లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది, గుండెల మీద చెయ్యి అదుముకుంటూ అంది అంజు. పోలీస్ స్టేషన్లో విక్కిని చూసిన మేమంతా ఏడ్చేశాం అంకుల్, పోలీసులు అంత దారుణంగా కొట్టారు వాడిని. వాడు తిన్నగా లేచి నిలబడలేకపోతున్నాడు వాళ్ళు కొట్టిన దెబ్బలకు. వాడి ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే పోలీసులు వాడిని చిత్రహింసలకు గురి చేశారు అంకుల్. విక్రమ్ ఫ్రెండ్స్ మధు రంజన్లు చెప్పింది విని ఒలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయాడు సుబ్బయ్య. తల్లి మాత్రం గుండెలు బాదుకుంటూ రాగాలు మొదలుపెట్టింది. అయ్యో నా కొడుకో, నిన్ను కన్నెతల్లైన నేనేనైనా ఒక్కనాడు ఒక దెబ్బ వేసి వెరగనే నేను కొట్టడానికి వాళ్ళకి ఎట్లా చేతులు వచ్చినాయరా నాయన, పక్షపాతం వచ్చి వాళ్ళ చేతులు పడిపోను, నా ఉసురు ఊరికే పోదు. నిన్ను అరెస్ట్ చేసిన ఆ పోలీసోళ్లకు, నిన్ను గతికి తెచ్చిన ఆ పిల్లముండకు, దాని అన్నకు తగిలి మట్టిగొట్టుకుపోతారు, నాశనం అయిపోతారు. ముందు నువ్వు నోరుమూస్తావా? సుబ్బయ్య కయ్యను లేచాడు. నన్నెందుకయ్యా నోరుమూయమంటున్నావు? ఆవిడ ఏడుపు టక్కున ఆపి దిమ్మరిపోయినట్టుగా చూసింది. నువ్వు నేను చేయలేని ఒక మంచి పని పోలీసులు చేస్తున్నారు. వాడిని కొట్టాల్సిన టైంలోనే కొట్టకనే ఒక రౌడీగా తయారు చేశాం. తప్పు మనది పెట్టుకొని మంది పిల్లలకి ఉసురు పెడతావా? నీ పిల్లి శాపాలు తగిలి వాళ్ళెవరు నాశమైపోరు. నాశనం మన వాకిట్లోకి వచ్చి తలుపు తడుతున్నట్టుగా ఉంది. వీడు చేసిన సిగ్గుమాలిన పనికి వీధిలో తలెత్తుకోకుండా అయ్యింది నా బతుకు. పాలమ్ముకొని బ్రతికేవాడినైతేనే దర్జాగా తలెత్తుకు బతికాను. ఇప్పుడేముంది, నా పరువు, నా మర్యాద సర్వనాశనమైపోయాయి నీ కొడుకు చేసిన ఈ ఘనకార్యానికి. వాడు పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న ఫోటోతో సహా పత్రికల్లో పడిందే. ఇంత జరిగాక కూడా మనం ఎందుకు బ్రతుకున్నామో అర్థం కావడం లేదు. వాడి ఇంటికి రాకముందే వాడి ముఖం చూడకుండా ఏ పురుగుల మందు తాగి చావాలని ఉంది నాకు. ఎప్పుడు నీ నోట ఆ పాడు మాటలే కదా, ఎప్పుడు వాడిని తిట్టుడే, ప్రేమతో దగ్గరికి తీసుకున్నది ఎప్పుడు గనక. ఈ ప్రపంచంలో ఏ తండ్రి నీ అంతా కఠినాత్ముడు ఉండడు. తిడుతున్నానంటే ఊరికే తిడుతున్నానా? వాడు చేస్తున్న పనులు ఏమన్నా బాగున్నాయా? నువ్వంటే ఇష్టం లేదు మొర్రో అని ఆ పిల్ల మొత్తుకుంటుంటే ఆ పిల్ల వెనక వీడు దున్నపోతులా పడ్డమేమిటి? ఆ పిల్లకు పెళ్లి కుదిరిందని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేయడమేమిటి? ఇంత నీచానికి దిగజారిన వాడిని పోలీసులు పట్టుకుపోయి తన్నుల సన్మానం చేయకుండా ఇంకేం చేస్తారనుకుంటావు? చీచీ, ఇటువంటి కొడుకును కన్నందుకు జనాలు నా ముఖం మీద ఉమ్మేటట్టున్నారు. చదివిన చదువు చట్టుబండలైంది, వాడి తెలివి ఏమైందో. అంకుల్ మీరు ఇలా మాట్లాడడం తగదు. ఎంత తప్పు చేస్తే మాత్రం కొడుకు కొడుకు కాకుండా పోతాడా? ఈ సమయంలో విక్కిని మీరు విడిపించకపోతే ఇంకెవరు విడిపిస్తారు? వాళ్ళు కొట్టే దెబ్బలకు వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. నేను వాడిని విడిపించను, చచ్చినా విడిపించను. వాడిని కొట్టడం కాదు, ఉరేసి చంపమని చెప్దామనుకుంటున్నా. అప్పుడు కానీ మాకు పట్టిన పీడ వదలదు. కథ కొనసాగుతుంది.